కృష్ణా జిల్లా కలెక్టర్ గా ఇంతియాజ్ బాధ్యతలు స్వీకరించి రెండు వసంతాలు పూర్తైన శుభ సందర్భంగా మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన మొక్కను నాటారు. అనంతరం కలెక్టర్ను ఘనంగా ఉన్నతాధికారులు కలెక్టరేట్ సిబ్బంది సత్కరించారు. మండే 2 ఇయర్స్ అవుతుంది. వాసు నేను జస్ట్ వచ్చేసి ఇక్కడే చార్జ్ తీసుకున్నాను 5 గంటలకి. మరి నేను వచ్చేసి ఇక్కడ మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్తున్నప్పుడు మరి ఈ విధంగా ఇంత చక్కగా ఏర్పాటు చేస్తారు అందరూ కలిసి అని చెప్పేసి ఐ థింక్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ దేర్ చెప్తున్నప్పుడు అనుకొని నేను ఊహించలా. చాలా ఆనందంగా ఉంది. అందులో ఇది కేక్ కాదనుకుంటున్నాను. ఏదో బొకేలు ఉన్నాయి, దాంట్లో మెడలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఈ మీ అభిమానానికి నేను కృతజ్ఞుడిని. ముందుగా నాకు ఇక్కడ 2 ఇయర్స్ జాయిన్ అయినప్పటి నుంచి చాలా ఛాలెంజెస్, మిత్రులు చాలామంది పాత్రికేయులు కూడా నాతో కలిసి అన్నిట్లోనూ నాతో వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు. కాబట్టి ముందుగా జనరల్ ఎలక్షన్స్ వచ్చిన జాయిన్ అయిన నెక్స్ట్ డేనే ఒక కార్యక్రమం, ముఖ్యమంత్రి కార్యక్రమం, ఒక ప్రధానమంత్రి కార్యక్రమం. ముఖ్యమంత్రిని కలవకుండా ప్రధానమంత్రి గారిని రిసీవ్ చేసుకోవాల్సి వచ్చింది. అలాగే నెక్స్ట్ డే ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి 10 మంది 2 రోజులు ఆ ప్రోగ్రామ్స్ అన్ని అరేంజ్ చేయడం, ఆ విధంగా ముందుకెళ్ళి జనరల్ ఎలక్షన్స్ చేసిన తర్వాత మళ్ళీ మనకు గౌరవ ముఖ్యమంత్రి గారి మరి ఇక్కడ స్వేరింగ్ ఇన్ జరిగింది. ఆ తర్వాత ఎన్నడూ లేని 11 సంవత్సరాల తర్వాత వరదలు రావడం, మళ్ళీ రకరకాల స్కీమ్స్ ఇవన్నీ, తర్వాత నేను కొన్ని పర్సనల్ కంటే కౌంటింగ్ మరి ఈ ఎలక్షన్కి మధ్యలో ఉన్న పీరియడ్లో ఇటు కృష్ణమ్మ శుద్ధి అని ప్లాస్టిక్ మనం రహిత జిల్లా అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు మొదలెట్టి అవన్నీ ముందుకు తీసుకెళ్లడం, దాంతో ఇంకా పని ఒత్తిడి పడడం ఇవన్నీ జరిగాయి. కానీ అందరూ కూడా నాకు సహకరించడం మూలంగా, అంటే ఆ టైంలో నేను సైతం కృష్ణమ్మ శుద్ధి అని ఒక రోజు పెడితే కార్యక్రమం, అప్పుడు ఎటువంటి వర్క్ ప్రెషర్ లేదు ఎవరికి కూడా, అందరూ టెన్షన్ ఫ్రీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు నాతో పాటు విజయవాడలో ఒకరోజు కాల్ ఇస్తే వచ్చారు, మచిలీపట్నంలో కాల్ ఇస్తే వచ్చారు. నాట్ ఇన్ 50s 100s 1000s వచ్చారు. సో అందుకనే నేను చేయగలిగాను. అందరూ నాకు సపోర్ట్ చేశారు కాబట్టి. ఇంతకుముందు మనకు అందరు మాట్లాడారు, ఎంప్లాయీస్ అందరు, నా కొలీగ్స్ అందరు, బట్ వాళ్ళందరూ సపోర్ట్ చేసినందుకు చేయగలిగాను. ఎంతమందికి సేవ కూడా చేయగలిగాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. ఇంకా కమింగ్ టు మిత్రులు, శివశంకర్ మాట్లాడుతూ కొంచెం తడబడ్డారు. ఇంకా ఇది అని ఆయన చెప్పబోయేదంటే ఇంకా మా జుత్తు తెల్లబడలేదని చెప్పబోయారు. ఎందుకంటే మేము మళ్ళీ ఎక్స్పీరియన్స్ లేదని. సో ఎక్స్పీరియన్స్ ఆల్సో మ్యాటర్స్ డెఫినెట్గా. అలాగే వీళ్ళందరూ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మనకు ఏవో కోవిడ్ గురించి చాలా మాట్లాడారు. కోవిడ్ టైం వాజ్ రియల్లీ ఏ వెరీ ఛాలెంజింగ్ టైం. నేను అనుకోవడం ఒక 2-3 నెలలు బహుశా నేను రోజుకు ఒక 2-3 గంటలు కూడా పడుకోలేదు. అప్పుడు చాలామందికి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే అవకాశం వచ్చింది. జిల్లాను అన్ని జిల్లాల కంటే తక్కువ కోవిడ్ కేసులతో ఉంచగలిగాము. దానికి అందరి సహకారమే మరి నేను